ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రైతు బజారులోని స్టాల్స్ ని తీసుకువచ్చిందని రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి తెలిపారు. నెల్లూరు నగరం నవాబుపేట రైతు బజార్లోని స్టాల్ ని జాయింట్ కలెక్టర్ కార్తిక్ తో వేమిరెడ్డి ప్రారంభించారు. ముందుగా రైతు బజార్ నిర్వాహకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇద్దరిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు స్టాల్ ని ప్రారంభించి నిరుపేద ప్రజలకి నిత్యావసరాలను అందజేశారు. అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు నాణ్యమైన సరుకులను, వంట నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, టమోటాలు, ఉల్లిపాయలు, బియ్యం మార్కెట్ ధర కన్నా 15 రూపాయలు తగ్గించి రైతు బజార్ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తుందన్నారు. లబ్దిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం జేసీ కార్తిక్ మాట్లాడారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పౌరసాల శాఖ మంత్రి నాదెల మనోహర్ గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ శాఖను బలోపేతం చేసేందుకు ప్రతినిధిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా అమ్ముకోవడం తప్ప ఏ ఇతర నిత్యావసర వస్తువులను దృష్టికి పోయిన పాపాను బాగాలేదు. కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలకే మనం చక్కెర, కందిపప్పు ఇలాంటి కూడా నిత్యావసర వస్తువులపై దృష్టి పెట్టి ఈరోజు పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్నాం. అంతేకాదు ఫ్యూచర్లో కూడా ఒక అడుగు ముందుకేసి ఈరోజు బిల్లీలు ఎదుర్కొంటున్న సవాళ్ళను దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో ఉన్న అది రేట్లను, ధరలను నియంత్రించాలనే ఉద్దేశంతో క్వాలిటీగా ప్రజలకు ఆరోగ్యకర ఆరోగ్య భద్రతను కూడా కాపాడే ఉద్దేశంతో ఈరోజు ఒక అడుగు ముందుకేసి వంట నూనెలులో కూడా మార్కెట్లో ధర కన్నా 15 రూపాయలు కిలోకి తగ్గించి ఈరోజు రైతు బజార్ల ద్వారా పంపిణీ చేయటం శ్రీకారం చుట్టాము. అంతేకాదు ఇంకా టమాటాలు ఇవి కూడా రాను రాను ప్రతి ఒక్కటి రైతు ప్రభుత్వం పేద ప్రజలకు ఎంతో ఒక క్వాలిటీ దీంతో తక్కువ ధరలతో అందించాలని శుద్ధి చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకుపోతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ పౌర సరఫరాల శాఖను బలోపేతం చేసేందుకు నాదెల మనోహర్ గారు కానీ చంద్రబాబు గారి సూచనలతో దీన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ఇంకా పటిష్టమైన వ్యవస్థను తీసుకొచ్చేదానికి కృషి నిర్ణయించుకున్నాం. అదేవిధంగా మీ అందరికీ ఇది ప్రారంభం. ప్రభుత్వం వచ్చి 3 నెలలకే ఈరోజు మనం నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు ఏ విధంగా తక్కువ ధరలకు అందించాలనే ఉద్దేశంతో అడుగు ముందుకేసాం. అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు కూడా ఈ పౌర సరఫరాల శాఖ ద్వారా కూడా ముందుకు పోతామని మేము తీర్మానం చేసుకున్నాం. కన్స్యూమర్ మీద ధరలు తగ్గించాలి అని ఉద్దేశంతో 18 కౌంటర్లు నెల్లూరు జిల్లాలో 18 కౌంటర్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటర్స్లో ఎసెన్షియల్ కమోడిటీస్ అనగా మనకి సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, టొమాటోస్, ఆనియన్స్, రైస్ అండ్ ఆర్జీడాల్ ఇవన్నీ కూడా. రైస్ అనేది మనకి స్టీల్డ్ అయితే 48 రూపీస్కి, అలాగే రా రైస్ అయితే 46 రూపీస్కి, కందిపప్పు 150 రూపీస్కి అండ్ పామ్ ఆయిల్ 110 రూపీస్కి అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ 124 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ కౌంటర్లు 18 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం చేసుకుంటాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుగుట్టు పెరుమాళ్ళ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 7,500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1,999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2,500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1,049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్స్ పై ప్రోమో ఆఫర్స్, టెక్స్టైల్స్, ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాండ్ సిల్క్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.
రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు. 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండీ అలంకారం సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం, 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 8వ తేదీ శ్రీ కాళికా అలంకారం, 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, 11వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం, సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం, 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి.